మామూలుగా నేను సిటీకి వచ్చి ఏదో పేపర్ అనుకోకుండా నిన్నటి పేపర్ ఈరోజు చూసి చూసి మీరు ఏది 1-4 డేస్లో ఏం నేర్పిస్తారు ఇక్కడ, ఇంత ఫీజా, ఇంకా ఏదో పోయి చూసేసొద్దాం, అసలు అసలు ఏంది ఏంది ఆఫీస్ ఎట్లా ఉంది, ఏదో బెంచీలు వేసి కూర్చోబెట్టి ఏదో బ్లాక్ బోర్డ్ పైన ఏదో చాక్ పిస్తో గీకేస్తారు, నోట్స్ రాసేసుకుంటాం అంతే అని మేడం చెప్పారు. అట్లా ఉంటుంది, అంత ప్రాక్టికల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడికి వచ్చి అసలు 4 డేస్లో నేను అనుకుంటున్నా అసలు ఎంత నాలెడ్జ్ అనేది, ఇంకా నేను ఇట్లాంటి క్లాసెస్ ఇంకా 2-3 తీసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు వచ్చింది కొంచెమే నాలెడ్జ్, ఇంకా నేను ఈరోజు క్లాస్ కూడా మిస్ అయిపోయాను అనుకోకుండా వేరే సంఘటన. చాలా ఈ సార్ దగ్గర, రామచంద్రన్ గారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది. నేను ఒక అంటే జనరల్గా చెప్తున్నా, నేను మామూలుగా ఒక జెంట్స్ పార్టీ చేసుకొని వేలకు వేలు ఖర్చు పెట్టేస్తారు, ఇక్కడ ఉన్న జెంట్స్ సోదరులకు కోపం వచ్చినా పర్వాలేదు, అంత ఖర్చు పెడతారు. ఇంత నాలెడ్జ్ని మన బుర్రలోకి ఎక్కించుకుంటామంటే, ఇప్పుడు నేను ఇంత నాలెడ్జ్ ఉందా, నేను నాకు నేను ఏదైనా విషయం మంచిగా తెలిస్తే నేను 10 మందికి కాదు 100 మందికి చెప్తా, మా విలేజ్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ ఏదైనా చిన్న ఏదైనా పూజ గురించి నేను 100 మందికి చెప్తా, పూజ అయ్యింది పలానా దగ్గర బాగుందని. ఇప్పుడు ఈ సార్ దగ్గర నుంచి నేను ఇంత నాలెడ్జ్ తీసుకున్నాను, మా హస్బెండ్ అనే ఇక్కడ 4 డేస్లో ఏం నేర్పిస్తారు, నువ్వు అనవసరంగా డబ్బులు వేస్ట్, నువ్వు వెళ్ళొద్దు అసలు, నీకు అవసరం లేదు, నీకు ఎందుకు మా అని ఎంకరేజ్ చేయలేదు ఆయన. అసలు ఎంకరేజ్ చేయకుండా అసలు చెప్పకుండా కూడా నేను పూజకి వెళ్తున్నా, నేను సత్యసాయిలో ఏదో ఉంది పూజ, ఎంత 10:30 ఎందుకైతే నీకు డైలీ, నేను కళ్యాణ మండపం అయితే టీడీపీ కళ్యాణ మండపంలో ఏదో అన్నమయ్య ఏదో ఉంది భక్తి గీతాలు అని ఒకరోజు చెప్పాను, ఒకరోజు మా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళినా అని చెప్పినాను, ఒకరోజు సినిమాకి వెళ్ళినా అని చెప్పాను, ఇంకా ఒకరోజు అట్లా తప్పించుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక మేడము సారు అసలు ఎంత నాలెడ్జ్ ఇచ్చిండ్రు అంటే నేను అసలు చెప్పలేకపోతున్నా. ఈ 4 డేస్ కాదు, నాకు ఇంకొక వారం రోజులు కూడా వచ్చి తీసుకోవాలని అంత ఉంది. చాలా బాగా చెప్పిండ్రు, ఇట్లా ప్రాక్టికల్గా చెప్పేది బాగా బుర్రలోకి వెళ్ళిపోతుంది. మన బోర్డు మీద గీయడము డ్రా చేసుకోవడం కాదు, ఈ ప్రాక్టికల్గా ఇట్లా చేసి చూపించడం ఒక్కొక్కరు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే నేనేం తప్పు చేసినాను, నేను మాట్లాడుతున్న వాళ్ళేం తప్పు చేసినారు, వాళ్ళ టాపిక్లో ఏమి అంశాలు మనము నోట్ చేసుకోవచ్చు, మనం మాట్లాడింది తప్పు అనేది వేరే వాళ్ళు చెప్తున్నారు, వేరే వాళ్ళతో చెప్పిస్తున్నారు, సార్ కూడా చెప్పట్లే మనం తప్పు మాట్లాడింది, సార్ చెప్పట్లే ఇక్కడ కూర్చున్న నా స్నేహితులను ఏం తప్పు మాట్లాడింది, ఏం కరెక్ట్ మాట్లాడినని అదొక ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. నేను ఇంట్లోకి వెళ్తే కూడా అసలు పడుకుంటే లేస్తే కూడా ఇదే నాకు మైండ్లో వస్తుంది, అరే నేను ఈరోజు ఏం టాపిక్ మాట్లాడాలి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే ఇంట్రెస్ట్ ఆసక్తి బాగా వస్తుంది, చాలా బాగుంది. అసలు నేను ఇట్లాంటి ఉంది హైదరాబాద్లో, నేను హైదరాబాద్లో వస్తుంటే పోతాను పుట్టి పెరిగినా కానీ నాకు ఇట్లా మీడియా జంక్షన్ ఉంది ఇట్లా ఉందని నాకు తెలియదు. కాకపోతే ఒకసారి కౌసల్య స్కూల్లో ఏదో గొప్పల్లో చదివినా కానీ వెళ్ళలేదు, అసలు ఇక్కడికి వచ్చి కనుక్కుందామని మేడంకి ఫోన్ చేసి వెంబడే వచ్చి టైం తీసుకున్నా. నేను చాలా నా జీవితంలో ఇప్పుడు నా 45 ఇయర్స్ నా జీవితంలో ఇట్లాంటి ఉంది ఇట్లా నేర్చుకున్నానంటే, నేను ఇంత ధైర్యం చేసి వచ్చినట్టు కూడా నాకు చాలా థ్యాంక్స్ సార్కి, చాలా థ్యాంక్స్.